హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చేపలు పట్టేటువంటి వారు చేసే మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10, వేల్స్ ఫుడ్. కాలిఫోర్నియాలోని సెంట్రల్ కోస్ట్ అనే ప్రాంతంలో కొంతమంది స్నేహితులు డైవింగ్ కోసం వెళ్లారు. అలా కొంతమంది నీటిలోకి దిగితే కొంతమంది పడవ పైనే ఉండి చుట్టూ ఉన్నటువంటి వ్యూని వీడియో తీస్తున్నారు. ఇక ఆ క్రమంలోనే నీటిలో ఒక పెద్ద చేపల యొక్క గుంపు కనిపించింది. ఇక వాటిని చూస్తూ కొందరు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ చేపల యొక్క గుంపును తినడానికే రెండు వేల్స్ వాటి నోరును తెరిచి పైకి వచ్చాయి. ఇక దానిని చూసిన నీటిలో ఉన్నవారు భయంతో ఫాస్ట్ గా వచ్చి పడవలోకి ఎక్కారు. ఎందుకంటే వారు ఉన్నటువంటి ప్రాంతానికి కొంచెం పక్కనే రెండు వేల్స్ అలా పైకి వచ్చాయి. కొంచెం అటు ఇటు అయినట్లయితే వీరిద్దరూ కూడా ఆ వేల్ కి ఆహారంగా అయిపోయేవారు. నెంబర్ 9, షార్క్ క్లోజ్ కాల్. ఎప్పుడైనా సరదాగా ఫిషింగ్ చేయడానికి నీటిలోకి వెళ్ళినప్పుడు షార్క్ లాంటివి కనిపిస్తే గనక వాటిని దూరం నుంచి చూడటమే తప్ప ఏమీ అనకపోవడమే మంచిది. ఒకవేళ అలా కాదని వాటికి ఏదైనా తినిపించడం లేదా చేతులతో అటు ఇటు అనడం లాంటివి చేసినట్లయితే అవి దాడి చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి కూడా ఒక షార్క్ కి ఏదో వేయడానికి చూడగా అది ఆ వ్యక్తిని కూడా నీటిలోకి లాగింది. కానీ అదృష్టం బాగుండి ఎలాగోలా మళ్ళీ అతడు పడవలోకి చేరుకున్నాడు. అలా అతడు తన చేతికి కొన్ని గాయాలతోనే బయటపడ్డాడు. నెంబర్ 8, స్నేక్ అటాక్. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఒక చిన్న నీటి గుంటలో చేపలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఒక వ్యక్తి తన తలను పూర్తిగా నీటిలోకి పెట్టి చేపల కోసం వెతుకుతున్నాడు. ఇక ఆ క్రమంలోనే ఏం జరిగిందో మీరే చూడండి. అలా ఆ వ్యక్తి చేపలు పడుతున్న క్రమంలోనే ఒక పాము తన ముక్కుని కరవడానికి ప్రయత్నించింది. ఇక పక్కనే ఉన్న తన స్నేహితుడు ఎలాగోలా అతన్ని ఆ పాము బారి నుండి కాపాడాడు. నంబర్ 7, అమెజాన్. అమెజాన్ అడవి చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో అంత భయంకరమైనది కూడా. ఎందుకంటే ఆ అడవిలో ఎన్నో విష జంతువులు ఉంటాయి. అందుకే అక్కడికి వెళ్లేవారు అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆ క్రమంలోనే అక్కడ ఉండేటువంటి నదిలో పిరానా చేపలు కూడా ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చేపలలో ఒకటి. ఈ చేపలన్నీ గుంపుగా ఉండి అత్యంత ఫాస్ట్ గా తింటూ ఉంటాయి. అలా ఎంత పెద్ద జంతువునైనా ఇవి కొంచెం సేపట్లోనే పూర్తిగా తినేస్తాయి. ఈ క్రమంలోనే ఇవి మనుషుల యొక్క కాళ్లపై కూడా దాడి చేసే అవకాశం ఉంది. నెంబర్ 6, షార్క్ అటాక్ ఆన్ జెట్ స్కీ. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి జెట్ స్కీ పై రైడ్ చేసేటప్పుడు నీటిలో ఫాస్ట్ గా వెళ్తూ ఎంజాయ్ చేయకుండా అతనికి ఒక షార్క్ కనిపించగానే దాని వెనకే వెళ్లడం ప్రారంభించాడు. ఇక అలా కొంచెం దూరం వెళ్ళాక ఆ షార్క్ వెనుకకు తిరిగి కోపంతో ముందుకు రావడం ప్రారంభించింది. అలా వచ్చినటువంటి షార్క్ ఈ వ్యక్తి యొక్క జెట్ స్కీ పై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఒకవేళ ఈ వ్యక్తి యొక్క కాళ్ళు దానికి అందినట్లయితే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. అందుకే నీటిలో షార్క్స్ కనిపించినప్పుడు అలాంటివి చేయకూడదు. నెంబర్ 5, అనకొండ అటాక్. మనుషులతో ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని అనుకున్నప్పుడే అనకొండ మనుషులపై దాడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే మనం దానిని భయపెట్టాలని అనుకోకున్నా కూడా అది దాడి చేసే అవకాశం కూడా ఉంది. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక చేపలు పట్టే వ్యక్తి ఒడ్డుకు వస్తున్నటువంటి క్రమంలో ఒక అనకొండ ఆ వ్యక్తిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ కొంచెం సేపటి తర్వాత దానికదే తిరిగి వెళ్లిపోయింది. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కొందరు వ్యక్తులు అనకొండను చూడడానికి అని వెళ్లి అది ఒక పొదలో కనిపించగానే కర్రతో దాన్ని అటు ఇటు కదిలించారు. ఇక వారు అలా అనగానే దానిలో నుండి బయటకు వచ్చినటువంటి అనకొండ వీరిపై దాడి చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. ఇక దీన్ని చూసి భయంతో వారు అక్కడి నుండి వెళ్లిపోయారు. నెంబర్ 4, రాంగ్ ఫిష్. ఒకసారి ఫిషింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తికి అతిపెద్ద చేప చిక్కింది. ఇక దాన్ని బయటకు తీద్దామని ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలోనే దానికదే ఎగిరి వచ్చి బోట్ లో పడింది. అలా వచ్చినటువంటి దానిని దగ్గరికి వెళ్లి చూస్తే తెలిసింది అది ఒక బ్యారాకూడా ఫిష్ అని. దీని దంతాలు అత్యంత షార్ప్ గా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో విషం కూడా ఉంటుంది. అందుకే దీనిని తినరు. నెంబర్ 3, సీ వాటర్ రెస్క్యూ. కొందరు చేపలు పట్టే వ్యక్తులు చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి క్రమంలో వారికి నీటిలో రెండు వేల్స్ అక్కడ ఉన్నటువంటి సీ వాటర్ ని వెంబడిస్తూ కనిపించాయి. ఆ క్రమంలోనే ఆ వేల్స్ సీ వాటర్ యొక్క పిల్లని తినేశాయి. అయినా కూడా దాని తల్లి మాత్రం దానికోసం వెతుకుతూనే ఉంది. ఇక ఆ వేల్స్ బారి నుండి దాని యొక్క ప్రాణం
ప్రాణాలు కాపాడుకోవడం కోసమే అది చేపలు పట్టేటువంటి వారి యొక్క బోట్ లోకి వచ్చింది. ఇక భయంతో ఉన్నటువంటి దానినే చేపలు పట్టేవారు నీటి ఒడ్డుకు తీసుకువెళ్లి వదిలేశారు. నెంబర్ 2, టైగర్ షార్క్. ప్రపంచంలో ఉన్నటువంటి అతి ప్రమాదకరమైన షార్క్స్ లో ఇది కూడా ఒకటి. ఒకసారి ఒక చేపలు పట్టే వ్యక్తి చేపల వేటకు వెళ్లాడు. ఆ క్రమంలోనే అతనికి నీటిలో టైగర్ షార్క్స్ కనిపించాయి. కానీ అప్పటికే వాటిలో ఒకటి ఈయన వేసినటువంటి ఫిషింగ్ సాధనానికి ఇరుక్కుపోయింది. ఇక వెంటనే వారు ఆ షార్క్ నోటిలో ఉన్నటువంటి హుక్ ని తీయడానికి ప్రయత్నించారు. అలా ఆ చేపలు పట్టేవారు చాలా పెద్దగా ఉన్నటువంటి ఆ షార్క్ కి భయపడకుండా ఎలాగోలా ఆ హుక్ ని తీసేసి దాన్ని రక్షించారు. నెంబర్ 1, పవర్ఫుల్ ఫిష్. ఈ వీడియోలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఫిషింగ్ చేయడానికి వెళ్లి తన దగ్గర ఉన్నటువంటి సాధనాన్ని నీటిలోకి వేశాడు. అలా వేసిన మరుక్షణమే ఏదో ఒకటి దాన్ని పట్టుకుంది. ఇక దానిని ఎంత లాగినా రాకపోవడంతో పెద్ద చేప పడి ఉంటుందని అతను అనుకున్నాడు. కానీ అది ఎంత లాగినా బయటకి రాకపోగా ఇతడినే లోపలికి లాగడానికి ప్రయత్నించింది. అలా అది ఎంత లాగినా కూడా ఈ వ్యక్తి తన సాధనాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. అలా ఆ వ్యక్తి ఎంత ప్రయత్నించినా కూడా దానిని మాత్రం బయటికి లాగలేకపోయాడు. ఇక చివరికి చేసేదేమీ లేక తానే బయటికి వచ్చాడు. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.